ముఖ్యంగా ఎండోమెంట్ కమిటీలను కూడా మహిళలకి ప్రముఖ పాత్ర ఇచ్చారు మీరు, ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించారని కూడా విన్నాం. నిజంగా అలాంటి పరిస్థితి మీ నియోజకవర్గంలో? నిజమేనండి, మా నియోజకవర్గంలో ఇదే కాకుండా దేవాలయాలు మా నియోజకవర్గంలో సుమారుగా ఒక 95 వరకు కమిటీలు ఉండేవి. దేవాలయ ఎండోమెంట్ దేవాలయాలు ఉన్నాయి. జిల్లాలోనే అత్యధికంగా భూమి కలిగినటువంటి చెరుకూరులో త్రివిక్రేశ్వర స్వామి టెంపుల్ ఉంది, 500 ఎకరాల భూమి ఉంది అతని గుడికి. కానీ గుడి చాలా గుడి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక వాటి మీద దృష్టి పెట్టి అసలు ఇంత ఆస్తులున్నా కూడా ఎందుకని ఈ దేవాలయాల అభివృద్ధి జరగలేదు అనేది కొంత చూసినప్పుడు, గతంలో ఎండోమెంట్లో ఉన్నట్టు లొసుకులతో కౌలుదారీ చట్టం అడ్డం పెట్టుకొని భూములు కౌలు తక్కువ రేట్లకు పాడుకొని దానికి ఆదాయాలంతా కూడా కౌలు రైతులే పే చేయకుండా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కొంత దాంట్లో పనిచేసినటువంటి అధికారులు కొంత చేయటం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ కూడా మేము చరిత్ర శిలా ఫలకాలు పెడుతున్నాం. ఆ గుడిలోకి వెళ్ళంగానే ఆ గుడి ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, దానికి సంబంధించినటువంటి ఆస్తి వివరాలు అన్నీ కూడా ఆ గుడిలో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖననించినట్టుగా చేస్తే ఈ గుడికి ఇంత ఆస్తులు ఉన్నాయి అనేది ఒక వివరం ప్రజలకు తెలిసినప్పుడు కొంత అవేర్నెస్ వస్తుందనేది ఒక చరిత్ర శిలా ఫలకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి దేవాలయ కమిటీలు కూడా ఈ దేవాలయాలకు మహిళల్ని కమిటీలుగా పూర్తి స్థాయి కమిటీలు అంటే 5 కానీ 7 కానీ ఉంటే ఒక 25 గుళ్ళకు మహిళల్నే కమిటీలకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు శ్రద్ధగా గుళ్ళు ఏకాగ్ర నిబద్ధతతో చేస్తారు. పురుషులైతే చేయరని కాదు, పురుషులు కొన్ని ఇంకా వేరే వ్యాపకాలు ఉంటాయి. అదే మహిళలు అయితే వాళ్ళంతా కూడా గుడికి కావాల్సినటువంటి లోపల వసతులు కావచ్చు, లేకపోతే గుళ్ళో పూజ పురస్కారాలు శుద్ధి చేయటం కానీ అన్నీ కూడా బాగా చేస్తారు. కానీ ఆ ప్రయత్నం సఫలమై బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంది ఈరోజు. సార్, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్కి చాలా ఫ్రీ యాక్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది, ఫ్రీగా పబ్లిక్ కూడా వెళ్ళి వాళ్ళు కలిసే పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మొదటి నుంచి కూడా కొంతమంది నాయకులు ప్రజలకు దూరంగానే ఉండేవాళ్ళు, ఇప్పటికీ మీ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అదే తరహాలో ఉన్నారు. మీరు వాళ్ళలాగే ఉన్నారా, లేకుంటే మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యేలానే పూర్తిగా పబ్లిక్తో కలిసిపోయే పరిస్థితుంది? మేము నిరంతరం ప్రజల్లోనే ఉంటామండి. నా దగ్గరికి ఎవరైనా స్వేచ్ఛగా వస్తారు, నేను కూడా దేవుకి వెళ్తాను. గ్రామాలకు వెళ్ళేది ఒక నాయకుడు ఇంటికాడ కూర్చొని మాట్లాడటం కాదు. ఎక్కడైతే సమస్య ఉందో మా కాలనీలో ఈ సమస్య ఉందంటే ఆ సమస్య కాడకి నేను వెళ్ళి స్వయంగా చూసి అక్కడ స్థానికులతో మాట్లాడి వాళ్ళ భాగస్వామ్యంతో వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ చేస్తాను. ఇప్పటికీ మీ జిల్లాలో కొంతమంది నాయకుల గురించి జనం కదల కదలగా చెప్పుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే బయటే నిలబడాలి, 10 వెళ్తే అందులో ఇద్దరినే కలవాలి, మిగతా వాళ్ళంతా దూరం నుంచి చూసి సమరపడటం తప్ప వాళ్ళతో కలిసే పరిస్థితి లేదని. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా సార్? అంటే పాత తరం నాయకుల్లో గత తరం నాయకుల్లో ఆ భావజాలం ఉంది, వాళ్ళు అదే భావజాలంలో వస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా మారలేనప్పుడు ప్రజలు కూడా వాళ్ళతో అదేవిధంగా మమేకం కాలేరు, కాబట్టి సహజంగా గ్యాప్ వచ్చింది, దూరం అవుతారు ప్రజలకి. మీ పిల్లలు సార్, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పూర్తిగా ఇటు రాజకీయాల్లో ఉన్నారా లేకుంటే బిజినెస్ సైడ్ ఉన్నారా? బిజినెస్, నాకు ఒక్కే బాబు అండి, బిజినెస్లోనే ఉన్నాడు. మధ్యలో వచ్చి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు వస్తూ ఉంటాడు, కానీ రాజకీయంగా పూర్తి స్థాయిలో ఏం లేదు. వ్యాపారం అంటే ప్రకాశం జిల్లా రాజకీయ నాయకుల కొడుకులు కొంచెం దూకుడుగా ఉన్న పరిస్థితుంది, గతంలో కూడా చూసాం కొంతమంది ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది. మీ అబ్బాయి కూడా అదే తరహాలో ఉంటారు లేకుంటే కూల్గా ఉంటారు మీలాగా? లేదండి, చాలా సాఫ్ట్ అండి అబ్బాయి, చాలా సాఫ్ట్. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.